హీత్ లెడ్జర్, జాక్విన్ ఫీనిక్స్ ఇద్దరు కూడా ఇన్క్రెడిబుల్ యాక్టర్స్. ఒకరు 2018లో సంచలనమైతే ఇంకొకరు 2019లో సినీ ఇండస్ట్రీని తన వైపుకి లాగేసుకున్నాడు. 2018లో వచ్చిన ది డార్క్ నైట్లో హీత్ లెడ్జర్కి హీరో కంటే మంచి పేరు వచ్చింది. బేసిక్గా మూవీ ఎండ్ కాగానే హీరో విజువల్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి, కానీ డార్క్ నైట్ చూశాక బ్యాట్మెన్ కంటే జోకర్ పాత్రలో ఉన్న హీత్ లెడ్జర్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటాడు. జాక్విన్ ఫీనిక్స్ తక్కువేం కాదు, 2019లో వచ్చిన జోకర్ మూవీతో ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జాక్విన్ ఫీనిక్స్ అంటే గ్లాడియేటర్ వంటి మూవీస్ గుర్తొస్తాయి, కానీ ఇప్పుడు జోకర్ అనగానే తను గుర్తొచ్చేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన టాప్ 5 బెస్ట్ ఫిల్మ్స్లో జోకర్ కూడా చేరిపోయింది. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ది బెస్ట్ పర్ఫార్మరో చూద్దాం. నెంబర్ 1, స్కీమ్. సూపర్ విలన్ కావడం అంత ఈజీ కాదు. ఒక ప్లాన్ ప్రకారం తన గోల్స్ నెరవేర్చుకోవాలి, అంటే అతనికి ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి, అలాగే జనం అతన్ని చూసి భయపడే లక్షణాలు ఉండాలి. జోకర్ మూవీలోని ఆర్థర్కి విలన్కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి, బట్ ప్లాన్స్ ఉండవు. సమాజం తనను దూరంగా పెట్టినా కూడా దానికి రియాక్షన్ ఉండదు. అనుకోకుండా సబ్వే ట్రైన్లో ముగ్గురిని హత్య చేసినప్పటి నుంచి ఆర్థర్ డిఫరెంట్ వేలో వెళ్తాడు, అది కూడా ప్లాన్ ప్రకారం చేయడు, బట్ సమాజం గుర్తించాలి అనే మైండ్ సెట్లో ఉంటాడు. బ్యాట్మెన్లో జోకర్ అయితే ఆర్థర్కి పూర్తిగా ఆపోజిట్గా ఉంటాడు. విలన్ అంటే ఇలా ఉండాలి అనే మూవీ చూశాక మనకు తెలుస్తుంది. బ్యాట్మెన్ జోకర్ను చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతని ప్లాన్స్కి గోతమ్ సిటీ గడగడలాడుతుంది. సూపర్ విలన్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రేచల్ అండ్ డెంట్ని డబ్బులు కిడ్నాప్ చేయడం, ఓపెనింగ్ సీన్లో బ్యాంక్ రాబరీ సీన్. నో డౌట్ జోకర్లందరిలో ప్రిన్స్ ఆఫ్ క్రైమ్ హీత్ లెడ్జర్. సో స్కీమ్ విషయంలో ది బెస్ట్ హీత్ లెడ్జరే. నెంబర్ 2, లాఫ్. బేసిక్గా నార్మల్ వ్యక్తి కంటే జోకర్స్ నవ్వు చాలా డిఫరెంట్గా విచిత్రంగా ఉంటుంది. జోకర్ మూవీలో ఆర్థర్కి తనకు ఉన్న రోగం వల్ల విచిత్రంగా ఒక్కోసారి ఒక్కో విధంగా నవ్వుతాడు. పూర్తిగా స్పష్టంగా నవ్వుతున్నట్లు ఎక్కడా అనిపించదు, ఒక్కోసారి నవ్వుతూ నవ్వుతూ ఆపేస్తాడు. సో ఆ నవ్వే అందరినీ ఆకట్టుకునేలా చేసింది. ఆర్థర్ని బ్యాట్మెన్ జోకర్తో పోల్చి చూస్తే బ్యాట్మెన్ జోకర్ తన సిగ్నేచర్ లాఫ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్యాట్మెన్లో జోకర్ సిచ్యువేషన్ బట్టి తన నవ్వు ఉంటుంది. క్రైమ్ బాస్ మీటింగ్లో పెన్సిల్ ట్రిక్లో కానీ, చివరికి తను కొడుతున్నప్పుడు వచ్చే నవ్వు కానీ న్యాచురల్గా సిచ్యువేషన్కి తగ్గట్టు స్మైల్ ఉంటుంది. కానీ 2019లో వచ్చిన జోకర్ మూవీలో ఉన్న డిఫరెంట్ నవ్వును మనం బ్యాట్మెన్లో చూడం. ఇద్దరు స్మైల్ ఇంప్రెసివ్గానే ఉన్నా అందరికీ గుర్తుండిపోయేలా స్మైల్ మాత్రం జోకర్ మూవీలో ఆర్థర్ది. సో ఈ విషయంలో జాక్విన్ ఫీనిక్స్ ముందున్నాడని చెప్పాలి. నెంబర్ 3, సైకాలజీ మోటివేషన్. జోకర్ మూవీలో జాక్విన్ ఫీనిక్స్ ఆర్థర్ పాత్రలో అయస్కాంతంలో అద్దుక్కుపోయాడు. తీవ్రమైన మానసిక సమస్య ఉన్నవాడు ఆర్థర్ ఫ్లెక్స్. సమాజం అతన్ని దూరం పెడుతుంది, హత్యలు చేయడానికి సమాజమే ఒక కారణమవుతుంది. అలాగే ఆర్థర్కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఆర్థర్లో ఉన్న మానసిక సమస్యను ఎవరూ అర్థం చేసుకోరు, ఉన్న జాబ్ పోతుంది. మూవీ జరిగే కొద్దీ ఆర్థర్ సమస్య ఆడియన్స్గా మనకి బాగా కనెక్ట్ అవుతుంది. సైకాలజీ పరంగా చూస్తే తను ఉన్న సిచ్యువేషన్కి అతను మర్డర్ చేయడం తప్పులేదనిపిస్తుంది. మూవీలో చాలా సీన్స్ మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాయి. హీత్ లెడ్జర్ తీసుకుంటే తనకు ఎమోషన్సే ఉండవు, అందరూ భ్రమలోంచి బయటికి రావాలి అంటాడు. అయితే తను ఏం చేసినా స్ట్రైట్గా చెప్పేవాడు, భయం అనేది అతనిలో కనిపించదు. అలాగే తనకు తాను హీరో అనుకుంటాడు, సమాజానికి అసలు నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. నిజం చెప్పాలంటే అతను విలన్గా ఉన్నా కూడా చెప్పేటివన్నీ వాస్తవంగా ఉంటాయి, కానీ అతను భయపెట్టి చెప్తూ ఉంటాడు. ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే ఎమోషనల్గా కనెక్ట్ చేసింది మాత్రం జోకర్ పాత్రలోని జాక్విన్ ఫీనిక్స్. సో ఈ విషయంలో హీత్ లెడ్జర్ కంటే జాక్విన్ ఫీనిక్సే ది బెస్ట్ అని చెప్పాలి. నెంబర్ 4, కాస్ట్యూమ్ అండ్ మేకప్. జోకర్ మూవీలో ఆర్థర్ టైమ్లెస్ బ్యాడ్ గాయగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ తన ట్రేడ్ మార్క్ లుక్ మాత్రం అంత బ్యాడ్గా ఏం లేదు. డైరెక్టర్ ఫిలిప్స్ జోకర్ పాత్ర కోసం కాస్ట్యూమ్ డిజైన్ అండ్ మేకప్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు.
జోకర్స్ ట్రేడ్ మార్క్ కలర్ పర్పుల్ సూట్. కానీ 2019లో వచ్చిన జోకర్ మూవీలో కంప్లీట్గా చేంజ్ చేసి ఆరెంజ్, యెల్లో అండ్ బ్లూ గ్రీన్ యూజ్ చేశారు. ఫేస్కి కూడా అవే కలర్స్ వాడారు. కళ్ళకు బ్లూ కలర్, ముక్కుకు రెడ్ కలర్ వాడి కంప్లీట్ డిఫరెంట్ జోకర్గా తయారు చేశారు. కానీ బ్యాట్మెన్లో జోకర్ లుక్ని మాత్రం డామినేట్ చేయలేకపోయింది. బ్యాట్మెన్లో జోకర్ విషయానికి వస్తే కథకు అనుకూలంగా జోకర్ని క్రియేట్ చేశారు. జోకర్ వాడే ఈ ట్రేడ్ మార్క్ కలర్ పర్పుల్నే వాడారు, కానీ కోట్ పొడవుగా ఉంటుంది. కామిక్స్లో జోకర్ మేకప్ స్పష్టంగా ముఖమంతా వేసుకుంటారు, కానీ బ్యాట్మెన్ మూవీలో కొన్ని సీన్స్లో మేకప్ పోయినట్లు అనిపిస్తుంది. కానీ అవి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మార్చారు. అలాగే హాస్పిటల్ సీన్లో వాడే నర్స్ డ్రెస్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో సీన్కి తగ్గట్టు డ్రెస్ని యూజ్ చేశారు. ఈ విషయంలో 2019లో వచ్చిన జోకర్ కంటే బ్యాట్మెన్ జోకర్ డ్రెస్ కోడ్ బాగుంటుంది. ఫైనల్గా కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ విషయంలో బ్యాట్మెన్లో జోకర్ కంటే ఒక మెట్టు ముందే ఉన్నాడని చెప్పాలి. 5, ఫియర్లెస్. అసలు జోకర్లలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినది భయం గురించి. ఇప్పటివరకు వచ్చిన జోకర్స్ మూవీస్ అన్నింటినీ గమనించండి, ఏ జోకర్కి కూడా భయం ఉండదు. జోకర్ మూవీలోని ఆర్థర్ కొట్టించుకుని బాధపడతాడే కానీ భయపడడు. తన అనారోగ్యం విషయంలో బాధపడుతూ ఆ బాధ నుంచి కోపం, నవ్వు రెండూ ఒకేసారిగా వస్తాయి. హీత్ లెడ్జర్ని తీసుకుంటే అతను భయం గురించి కాకుండా అతను చూస్తే మనకు భయం వేస్తుంది. భయం అనేది ఎక్కడ కూడా అతనిలో కనిపించదు. చివరికి చనిపోయేటప్పుడు కూడా అతని కళ్ళల్లో భయం కనిపించదు. ఫియర్లెస్ విషయంలో అయితే నో డౌట్ ఇందులో ముందు వరుసలో హీత్ లెడ్జర్ ఉంటాడు. సో ఫైనల్గా చూస్తే ఆర్థర్ కంటే బ్యాట్మెన్ జోకర్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలానే జాక్విన్ ఫీనిక్స్ తక్కువేం కాదు. కొన్ని యాక్షన్ సీన్స్లలో జాక్విన్ ఫీనిక్స్ తనకు తానే పోటీ అనేలా యాక్ట్ చేశాడు. అన్ని విషయాలలో అల్టిమేట్గా ఉన్నాడు కాబట్టే హీత్ లెడ్జర్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. 2020లో ఆస్కార్ రేసులో ఖచ్చితంగా జాక్విన్ ఫీనిక్స్ ఉంటాడు. ఆస్కార్ వస్తుందో రాదో చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిన ది బెస్ట్ జోకర్ ఎవరో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. Don't forget subscribe button. Thanks for watching.